రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల అధికారుల ఒక రోజు పర్యటన ముగిసింది. ఆయా శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాండ్ ఆర్డర్ పై కీలక సూచనలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ తో విడివిడిగా భేటీ అయ్యారు కేంద్ర ఎన్నికల అధికారులు. నామినేషన్ల ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అఫిడవిట్ అంశాలపై తగిన సూచనలు చేశారు. ఇటు లాండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉండాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలపై కూడా ఎన్నికల బృందం ఆరా తీసింది. కొంతమంది అధికారులపై వచ్చిన ఫిర్యాదులను తెలుసుకుంది. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాలని సీఎస్కు సూచించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది కేంద్ర ఎన్నికల సంఘం. మరిన్ని వివరాలు యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, ఈసీ టీమ్ వన్ డే టూర్ అప్డేట్స్ ఏంటి? అనిల్, ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర ఎన్నికల బృందం హైదరాబాద్ వచ్చింది. ఇవాళ ఒక్కరోజు టూరు ఇక్కడ హైదరాబాద్లో పెట్టుకున్నారు. అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో, తర్వాత ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులతో, తర్వాత డీజీపీ సిఎస్తో ఉదయం నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు ఇట్లా విడతల వారీగా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశమై వాళ్ళ అధికారులు ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించిన చర్యలు ఎలా తీసుకుంటున్నారు దానిపైన ఉన్నతాధికారులతో సమీక్ష చేసి కేంద్ర బృందం తెలుసుకున్నది. అయితే ఇవాళ ఉదయము మొదటి ఉదయం 10 గంటల ప్రాంతంలో మొదటిసారి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, తర్వాత ఎలక్షన్ కమిషన్కి వస్తున్నటువంటి ఫిర్యాదుల విషయంలో ఏం చేశారన్న దానిపైన వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళతో సమావేశమయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క ఉంటుంది, ఇక నుంచి ఎన్నికలయ్యే వరకు చేసేది ఒక లెక్క ఉంటుంది, ఇక నుంచి చాలా సీరియస్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అధికారులకు కూడా కేంద్ర ఎన్నికల బృందం పలు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇందులో దసరా కంటే 3 రోజుల ముందు నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఈ 10-12 రోజులలో ఈ తనిఖీల విషయంలో కొంత వెనుకడుగు వేశారు. పూర్తి అనుకున్న స్థాయిలో తనిఖీలు జరగటం లేదు అనే రిపోర్టు మాకుంది. ఇది అది సరైంది కాదు అని చెప్పేసి అధికారులకు కొంతమేరకు హెచ్చరించినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. దీంతోపాటు నోడల్ అధికారులు, తర్వాత ఐటీకి సంబంధించిన అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఈ నగదుకు సంబంధించి పట్టు సీజ్ చేసిన దాని మీద, తర్వాత మద్యంకు సంబంధించి ఆ సీజు ఎంతవరకు చేశారు ఏంటి, దాంట్లో ఎలక్షన్కి సంబంధించి రాజకీయ నేతలకు సంబంధించి రాజకీయానికి సంబంధించి పట్టిన పట్టుబడి ఏదైతే పట్టుబడ్డదో ఆ డబ్బులు ఎంత ఉన్నది, కామన్ మ్యాన్కి సంబంధించింది ఎట్లా ఉంది, వ్యాపారవేత్తలది ఎంత ఉంది అని దానిపైన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక మధ్యాహ్నం తర్వాత ఆఫ్టర్ లంచ్ డీజీపీతో సిఎస్తో సపరేట్గా కేంద్ర ఎన్నికల బృందం భేటీ అయింది. డీజీపీతో సపరేటు, తర్వాత సిఎస్తో సపరేటు భేటీ అయ్యి ప్రధానంగా డీజీపీతో భేటీ అయిన విషయంలో ఈ శాంతి భద్రతలు, తర్వాత ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కొంత అంటే అనుకున్న స్థాయిలో కనపడట్లేదు, కొంత దీన్ని మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీకి చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఇక సిఎస్కు సంబంధించి కూడా రాష్ట్రంలో ఈ ఎన్నికల నిర్వహణ విషయంలో కొంత పూర్తి స్థాయిలో ఇంకా స్పీడప్ పెంచాల్సిన అవసరం ఉంది, అధికారులను ఇంకా స్పీడ్ పెంచే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి, పలు సూచనలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సిఎస్కు చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఇక ఎల్లుండి నుంచి అంటే నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కాబోతుంది. కాబట్టి ఆ నామినేషన్కు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, ఏర్పాట్లకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఎంత మేరకు చేశారు, ఈవీఎంలకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఈవీఎంలు ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో ఉన్నాయా లేవా, ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అన్న దానిపైన పూర్తి స్థాయిలో అటు డీజీపీ, తర్వాత సిఎస్, ఎన్నికల కమిషన్ అధికారులతో అందరితో కలిసి సపరేట్గా ఎవరికి వారితో మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళతో పలు సూచనలు చేయడంతో పాటు వాళ్ళ నుంచి కొన్ని సలహాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే తెలంగాణలో ఎస్పెషల్లీ మనకు ఈ అధికారుల విషయంలో అంటే చాలా రాజకీయ నేతలు, తర్వాత వివిధ సంఘాల నేతలు కూడా ఈ ఎలక్షన్ కమిషన్కి అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దానికి సంబంధించిన కంప్లైంట్స్ ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పోయి అందులో భాగంగానే మొదటిసారి ఒకేసారిగా 20 మందిని వేటు 20 మంది పైన వేటు వేశారు. ఆ తర్వాత రీసెంట్గా ఈ 2-3 రోజుల మధ్యకాలంలో
కరీంనగర్ సంబంధించినటువంటి కలెక్టర్ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిపి పైన కూడా వేటు వేశారు ఇట్లా అధికారుల పైన వేటు వేయడం తర్వాత ఆ తర్వాత కూడా ఇంకా కంటిన్యూగా ఆ జిల్లాల వారీగా కొన్ని జిల్లాలలో ఆ కలెక్టర్లు మరికొన్ని జిల్లాలలో పోలీస్ సంబంధించిన అధికారులు మరికొన్ని జిల్లాలలో ఏదైతే ఈ ఆర్డీఓలు రాస్తాయి సంబంధించిన అధికారులపైన కంప్లైంట్స్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి సో వీటి విషయంలో కూడా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన అధికారులపైన వేటు తప్పదు అనే హెచ్చరింపులు కూడా పలు సూచనలు హెచ్చరింపుతో పాటు పలు సూచనలు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది సో ఏది ఏమైనప్పటికీ ఒక పక్క నామినేషన్ల డేట్ దగ్గర పడుతుంది ఇంకా ఎన్ని ఎలక్షన్ టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఈసారి ఇక నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కానివ్వండి పోలీసులు కానివ్వండి ప్రభుత్వం అధికారులు కానివ్వండి పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేయకపోతే అలాంటి అధికారులపైన చర్యలు తప్పవు అవసరమైతే వేటు తప్పదు అని చెప్పేసి ఒక హెచ్చరించినట్లు కూడా తెలుస్తూ ఉన్నది మొత్తానికైతే తెలంగాణలో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఈ ఏదైతే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో ఆ నిబంధనలు ఉల్లంఘించే పార్టీల నేతలైనా లేదంటే అధికారులైనా వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల సంఘం ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా దగ్గరపడ్డది కాబట్టి అధిక ఏదైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థుల విషయంలో అఫిడవిట్ల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఏమాత్రం అఫిడవిట్లో తప్పులున్నా ఆ తప్పులకు సంబంధించి పూర్తిగా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందనే చురుకలు పెట్టినట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం అఫిడవిట్లో తప్పుల కారణంగా కొంతమంది ఎమ్మెల్యేలపైన కోర్టును ఆశ్రయించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సో ఈసారి అలా కాకుండా ఏమాత్రం చిన్నపాటి తప్పులు కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుంది అని చెప్పేసి ఈ ఎన్నికల సంఘం సూచించినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఇంకా నేర చరిత్ర ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మూడు సార్లు పత్రిక ప్రకటన ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు సో వాళ్ళ అభ్యర్థులు అట్లాంటి చరిత్ర ఉన్న అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ వేస్తే వాళ్ళ అఫిడవిట్లో సో వీళ్ళు నిజంగానే నిబంధనల ప్రకారం గతంలో చెప్పినట్లుగానే పేపర్ ప్రకటన చేశారా లేదా చేస్తే ఏ దాంట్లో చేశారు సో వాళ్ళపైన ఉన్నటువంటి నేర చరిత్ర ఏంటి సో వాళ్ళను నేర చరిత్ర ఉన్న ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ఆ అభ్యర్థికి టికెట్ ఎందుకు ఇచ్చారనేది పూర్తిగా ఒకటికి రెండు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇటు ఎన్నికల సంఘం అధికారులకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఎన్నికల్లో పాల్గొంటారో అలాంటి అధికారులకు కూడా ఇట్లాంటి సూచనలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కేంద్ర ఎన్నికల బృందం చాలా కీలకమైనటువంటి సూచనలు ఒక రోజు పర్యటనలో సూచనలు చేసినట్టు తెలుస్తా ఉంది అనిల్. థ్యాంక్ యూ యాదగిరి.